నమస్కార్ ఎప్పుడు మాదిరిగానే ఈరోజు మీ దృష్టికి ఒక మంచి ఐటమ్ తీసుకురావటం జరిగింది ఇది ఎలా జరుగుతుందో చూడండి ఆనందించండి ఆలోచించండి తర్వాత దీని ఏ రకంగా జరిగిందో ఆ వివరణ తర్వాత మనం తెలుసుకుందాం దాని రహస్యం ఏదైతుందో తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు మనం మ్యాజిక్ వైపు పయనిద్దాం ఇక్కడ నా దగ్గర ఒక బాక్స్ ఉంది దానికి ఇక్కడ ఇక్కడ రెండు వైపుల కన్నం ఉంది అలాగే ఒక పట్టి ఇది పేపర్తో తయారు చేసిన పట్టి నా దగ్గర ఉంది అట్లాగే ఒక డైస్ ఇప్పుడు ఈ డైస్ని దీంట్లో మనం వేయడానికి ప్రయత్నం చేస్తాం ఆహా అలాగా ఈ పట్టిని దీంట్లో ఈ రకంగా అటు ఇప్పుడు ఈ డైస్ ఏదైతుందో దీంట్లో మనం కిందికి రావటం జరిగింది ఇప్పుడు మళ్ళీ చూడండి దీని పేరు డై పెనట్రేషన్ అంటే ఈ పాచిక దూరి రావటం నా దగ్గర ఒక చిన్న పైపు అందులో ఇక్కడ ఒక కన్నం ఈ పక్కకి అలాగే ఇటువైపుని ఒక కన్నం ఈ పట్టి దూర్చడానికి ఇట్లా ఈ పట్టి అడ్డంగా పెట్టడానికి ఇది ఒక కన్నం ఇప్పుడు ఇక్కడ ఒక పాచిక మనకు కనిపిస్తుంది కానీ ఇది ఒక్కటి కాదు ఇక్కడ ఒక కోక్లా పాచిక అంటే నకిలీ పాచిక ఇక్కడ నా దగ్గర ఉంది ఒకటి ఒరిజినల్ పాచిక ఉంది దీనికి ఈ రెండు పాచికలు అవసరం ఇలా ఉండాలి దీని మొట్టమొదలు దీనిపైన పెట్టి ఈ రకం చూపించాలి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ రంధ్రం ఉన్నదో ఈ రంధ్రంలో బొటనవేలు దూర్చి ఈ పాచిక ఇందులో వేసినట్టుగా చూపాలి ఇక్కడ ఇది లోపల ఉన్నటువంటి పాచికని వదిలిపెట్టాలి పైన ఏదో గుర్తుకొచ్చినట్టుగా తీసి పెట్టాలి కింద పెట్టాలి ఇట్లా ఈ పాచిక ఏదైతుందో ఈ బొటన వేలు మీద అది ఆగింది మళ్ళీ దీన్ని ఈ రకంగా ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఈ ఈ పట్టి ఏదైతుందో దీంట్లో దూర్చాలి ఇప్పుడు ఈ నకిలీ పాచికని ఇట్లాగే ఉన్నదినట్టుగానే తీసుకొని దీంట్లో మనం వేస్తే అది ఇక్కడ ఆగుతుంది ఈ పట్టి మీద ఆగుతుంది కానీ చూసే వాళ్ళకు పైన చేసినటువంటి పాచిక కిందికి వచ్చినట్టుగా మనకు ఒక భ్రమ కలుగుతుంది ఇప్పుడు ఈ పట్టిని తీసేయాలి తీసివేసి ఏదే ఎటువంటి అతుకులు ఇదంతా లేదని చెప్పేసి చూపించిన తర్వాత ఇట్లాగే ఈ పైపుని మళ్ళీ మనం లేపాలి బాక్స్ని అది అమాంతంగా వచ్చేసి ఇది లోపల ఉన్నటువంటిది ఏదైతుందో ఇట్లా అమాంతంగా వచ్చి దానిపైన కూర్చుంటుంది ఈ రకంగా కూర్చుంటుంది
కూర్చొని ఇది రేపు చూపేటప్పుడు ఒరిజినల్ డైలాగ్ కన్నా మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం. దీన్ని మీరు అర్థం చేసుకుంటా అని చెప్పి అనుకుంటాను. ధన్యవాదాలు.